ఏపీలో ఒక వాలంటీర్ చేసిన తప్పేంటి? చనిపోయిన వ్యక్తికి పెన్షన్ ఇవ్వడం అనేది సాధ్యమేనా? దీనిలో జరిగిందేంటి, జరగకూడనిదేంటి? మానవత్వంతో ఆలోచించిన ఆలోచనే తప్పుగా భావించాలా? దీనిపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి? ఓ విచిత్రమైనటువంటి సంఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. ఒక వాలంటీరు చనిపోయినటువంటి మహిళకి పెన్షన్ ఇచ్చాడు అనేది. ఇందులో మూడు కోణాలు ఉన్నాయి. ఒకటి, చనిపోయే అంటే అక్కడ ఫోటో తీసుకుని, అక్కడ వాస్తవంగా పెన్షన్లు ఇచ్చినప్పుడు ఫోటోలు అక్కడ పెట్టుకోవాలి. ఆ ఫోటోల్లో ఆ మనిషి మృతదేహం పక్కన నుంచుని ఫోటో దిగాడు అన్నటువంటిది అందు దగ్గర నుంచి బిగినైంది. ఇదేమి అరాచకం అనేటువంటిది, అంటే శవంతో ఫింగర్ ప్రింట్ వేయించారు అనేది. అయితే ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తే తేలింది ఏంటంటే, ఆవిడ తీవ్ర అనారోగ్యంతో ఉంది, చావు బతుకుల మధ్య నుండి. ఆ టైంలో హెల్త్కి కూడా డబ్బులు అవసరమైనటువంటి సందర్భం, కరెక్ట్గా రోజువారీ పెన్షన్ ఇచ్చేటువంటిది, నెలకోసారి పెన్షన్ ఇస్తారు కాబట్టి ఆ టైంకి వాలంటీర్ వెళ్ళి డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె చనిపోయింది కాబట్టి ఆవిడ అంత్యక్రియల ఖర్చులకి పనికొచ్చినాయి అనేటువంటిది ఆ టైంలోదే ఆ ఫోటో అనేది అధికారులు తేల్చినటువంటి నివేదిక. ఇంకొక వైపున వినబడుతున్నటువంటిది ఏంటంటే, చనిపోయిన తర్వాతనే ఇచ్చుంటారు, అయితే ఆవిడ ఫింగర్ ప్రింట్ వేసిన తర్వాత చనిపోయిన తర్వాత ఇచ్చుంటారు. బట్ అతను ఏంటంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి రీత్యా ఇచ్చేశాడు డబ్బులు అనేటువంటిది. వాస్తవంగా డబ్బులు వాళ్ళ పేరు చెప్పి తీసుకుంటే తప్పు, కానీ ఇచ్చేయడం తప్పు కాదు. అతని వయసు, వాలంటీర్కు ఉన్నటువంటి అనుభవము, ఇప్పుడు శవం అక్కడ మృతదేహం ఉంది కాబట్టి, లేదా అక్కడ అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఇవ్వకూడదని అయితే అతనికి నిబంధన ఏముండదు కదా, లేదా ఫింగర్ ప్రింట్ వేయకుండా ఇవ్వాలన్నటువంటి పాలసీ అయితే ఏముండదు కదా. అతను మానవత్వంతో ఇచ్చాడు. అది శవానికి ఇచ్చాడా, ముందుకి ఇచ్చాడా అంటే ముందే ఇచ్చాడు అన్నటువంటిది అక్కడ వాళ్ళు చెప్తోంది. మృతదేహంతో అనేటువంటిది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బట్ అతను చేసింది తప్పా రైటా, మానవత్వమా లేకపోతే అది అరాచకం అందామా అనేది ఎవరిష్టం వాళ్ళ దగ్గర.